నకిలీ పోలీస్ దొంగల రాబరీ ముఠా అరెస్ట్ 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు సంగారెడ్డి జిల్లా సదాశివపేట నకిలీ పోలీస్ దొంగల రాబరీ ముఠా అరెస్ట్ చాకచక్యంగా ఛేదించిన పేట పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించిన దొంగల ముఠా అరెస్ట్ చేసిన పేట పోలీసులు కేసును ఛేదించిన పోలీసులకు అభినందనలు తెలిపిన డిఎస్పీ రవీందర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఎస్ఐ సుదర్శన్ ఏఎస్ఐ అశోక్ కుమార్ రహదారులపై పోలీసులు మంటూ బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ దొంగల ముఠా అరెస్టు చేసిన పేట పోలీసులు కేసుకు తగిన వివరాలు డిఎస్పీ రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రంజోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అతని స్నేహితుడు మాణిక్యం కలిసి హైదరాబాద్ నుంచి తన స్వగ్రామకు యాక్టివా 2-వీలర్పై అర్ధరాత్రి సమయంలో రహదారిపై వెడుతున్నారు. సదాశివపేట మండల పరిధిలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమ వద్దకు రాగానే వాహనం అడ్డగించారు. పోలీసులమంటూ పెద్ద సారు రమ్మన్నారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పక్కనే ఉన్న పాన్ షాప్ తెరిచి లేదా సమాచారం తెలిపారు. పోలీసుల మాట వినరా అంటూ వారిపై లాఠీ జుడిపించారు, పిడిగుద్దులు గుద్దారు. వారి వద్ద నుండి 2,000 నగదు, వివో ఫోన్ దొంగిలించారు. అనంతరం వారు తెచ్చుకున్న కారు ఏపీ 11AC666-2 వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పేట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేరస్తులు మహమ్మద్ కలీం పాషా, పెద్దగొల్ల వినోద్ కుమార్, సయ్యద్ ఇమ్రాన్, అబ్దుల్ జకీర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు ఎస్పీ అందిస్తామని తెలిపారు. అదేవిధంగా బీడీఎల్ బానూర్లో కూడా ఒక కిడ్నాప్ అండ్ డెకాయిటీ కేసులో ఉండడం జరిగింది. వినోద్ కుమార్ ఇతను ఎన్నికల్లి పిఎస్ లిమిట్స్లో మర్డర్ కేసులో వచ్చి ఉన్నాడు ఇతను గతంలో. సయ్యద్ ఇమ్రాన్ ఇతను కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి డెకాయిటీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అబ్దుల్ జహీర్ అహ్మద్ ఇతను 7 కేసెస్లో సనత్నా పిఎస్ లిమిట్స్లో హెచ్బీ అఫెండర్గా ఉన్నాడు. వీళ్ళు నలుగురు కలిసి ఒక వెర్నా కార్లో తిరుగుతూ ఈ విధంగా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక లాఠీ, ఐరన్ రాడ్, సెల్ ఫోన్లు, ఈ దొంగతనానికి సంబంధించిన క్యాష్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో క్యాష్, బంగారు కమ్మలు, ముక్కు పుడక, ఒక జత బంగారం అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో సిన్సియర్గా ఎఫర్ట్ చేసి ఒక కేసును ఛేదించిన నవీన్ కుమార్ ఇన్స్పెక్టర్ సదాశివపేట్ మరియు ఏఎస్ఐ అశోక్ కుమార్, అసద్ హెడ్ కానిస్టేబుల్, సంజీవ్ కుమార్ బ్లూ కోర్ట్ ఇద్దరు బ్లూ కోర్ట్ సిబ్బంది, మరి అదేవిధంగా వేణుగోపాల్ హెడ్ కానిస్టేబుల్, వాలు పీసీ, ఎస్ ధనంజయరావు కానిస్టేబుల్, నరసింహులు పీసీ వీళ్ళందరూ, మరి అదేవిధంగా సుదర్శన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఈ టీము బాగా కష్టపడి పనిచేసి ఈ యొక్క కేసును అతి త్వరగా ఇమ్మీడియట్గా వితిన్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్లో ఈ కేసును ఛేదించింది. వారందరికీ కూడా ఎస్పీ గారి తరఫున వీళ్ళందరూ ఎస్పీ గారితో వీళ్ళకందరూ కూడా రివార్డు ఇక్కడ క్యాష్ను వాటికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఐడి కార్డు ఏం ఇట్లా ఈ లాఠీ పట్టుకొని పోలీస్ అని చెప్పి పోలీస్ లాఠీ ఇలా ఉండదు, పోలీస్ లాఠీ అని చెప్పి ఇట్లా పట్టుకొని లాఠీ కదా యాక్షన్ కదా ఐరన్ రాడినట్టు బిగ్ బాస్ అని చెప్పి ఏటు అతన్ని ఆయన మా సార్ పిలుస్తున్నాను చెప్పి అట్లా పిలవటం, వాళ్ళందరినీ కూడా వచ్చిపోయి వాళ్ళని ఆపి ఇట్లా బెదిరించడం, వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ పాత నేర చరిత్ర ఉంది, గతంలో చేసిన నేర చరిత్ర ఉంది కాబట్టి వీళ్ళ ఇంకేమైనా కేసులు చేసినా కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ విచారించి ఇంకేమైనా కేసులు వెళ్తే చూస్తాం. రేపు అంటే ఎస్పీ గారు క్రైమ్ మీటింగ్ ఉంది, ఎస్పీ గారు క్రైమ్ మీటింగ్ ఉంటుంది ఆ రోజు అందరూ చూడండి దీని తోడు కొడితే కూడా ఉంటుందా ఎప్పుడు తీసుకుని ఎప్పుడు తీసుకోలేదు గోల్డ్ మెడల్ పట్టుకొని కొట్టి కొన్ని చెక్కాలని ఇస్తున్నాయి.